పరంధాముడికి మనమిచ్చే నివేదన పవిత్రంగా ఉండాలి. నిరంతరం మనల్ని రక్షించే భగవంతుడికి నిండైన మనస్సుతో ప్రార్థన చేయటం ఆ స్వామికి మనం చేసే సేవ. దేవునికి ప్రథమంగా కొబ్బరికాయనే నివేదనగా ఇస్తూ ఉంటారు. కొబ్బరికాయలోని నీరు పవిత్రమైనవి, ఎలాంటి కలుషితమూ లేకుండా తయారవుతాయి. వీటిల్లో ఎలాంటి కల్తీ ఉండదు. కొబ్బరికాయ పైభాగం పీచుగా, పెంకు గట్టిగా, లోపల తెల్లటి కొబ్బరి, నీళ్లూ ఉంటాయి. మనలోని అహాన్ని నిర్మూలించేందుకు కొబ్బరికాయ కొట్టాలని పెద్దలు చెప్తారు. ఇదే కాకుండా విఘ్ననాథుడైన వినాయకుడికి తొలివందనం చేస్తాం. ఆయనకు ఇష్టమైన పదార్థాలను కొబ్బరికాయతోనే తయారు చేస్తారు. అందుకు ఆ స్వామికి ఇష్టానుగ్రహం కోసం కొబ్బరికాయను సమర్పిస్తాం. కొబ్బరికాయకు ఉన్న మూడు కళ్ళు సాక్షాత్తు ఆ త్రినేత్రుడి నేత్రాలని భక్తులు విశ్వసిస్తారు. అందుకే కొబ్బరికాయను మొదటగా దేవుడికి ఏదైనా శుభకార్యం ముందు కొడుతూ ఉంటాం.